హలో అండి, వెరీ వార్మ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. అందరు ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మేము క్వారంటైన్ ఉన్న హోటల్ దోహాలో ఎలా ఉందో నేను చూపించాలనుకుంటున్నాను. మరెందుకు లేట్ అండి, చూసేద్దామా వీడియోని? అయితే ఇదిగోండి, ద బెంట్లీ హోటల్కి అయితే వచ్చాం. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. కాకపోతే అంటే జనరల్గా ఈ క్వారంటైన్ ఉన్నప్పుడు వేరే ఎంట్రన్స్లోంచి అయితే మనం వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత చూడండి, ఈ పైన ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి మేము ఆ రోజు నైట్ మేము ఫ్లైట్ దిగిన వెంటనే ఇలా వచ్చామండి. చూడండి, ఆ ఫిషెస్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చూపిస్తున్నాను. ఇదిగోండి, దిస్ ఈజ్ అనదర్, ఇది అన్నమాట రూమ్స్కి వెళ్ళే దారి. అయితే యాక్చువల్లీ ఏంటంటే, 2 మెంబర్స్ వరకు కూడా ఒక హోటల్ రూమ్ని అయితే తీసుకోవచ్చండి. కానీ మేము 3 ఉండడం వల్ల, ఫ్యామిలీ కదా, దానివల్ల ఏమైందంటే ఇంకో అనదర్ రూమ్ తీసుకోమన్నారు. సో అందుకని మేమైతే సూట్స్ తీసుకున్నాం అన్నమాట. మనకి హోటల్ కూడా ఆప్షన్ ఉండదు, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ హోటల్స్లోనే మనం తీసుకోవాలి. ఇదిగోండి, దిస్ ఈస్ ద ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ గెస్ట్ రూమ్ అనుకుంటాను. మరి ఈ ప్లేస్ ఎందుకు ఇచ్చారో నాకు ఐడియా లేదు. తర్వాత అక్కడ టాయిలెట్ ఉంది. తర్వాత అక్కడ చూడండి, షోవర్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా లగ్జరీస్ హోటల్ అండి ఇది. ఇకపోతే ఇవ్వండి, వాషింగ్ మిషన్ కూడా ఉంది. ఇలా వచ్చిన తర్వాత మెయిన్ అంతా కూడా రైట్ సైడ్ అండి. సో అంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన హోటల్స్లోనే మనం చూస్ చేసుకోగలం అన్నమాట. సో ఇదిగోండి, ఇలా వెళ్తే ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. బట్ ఫస్ట్ అయితే లివింగ్ ఏరియా చూపిస్తాను. ఇక్కడ యాక్చువల్లీ మా లగేజ్ అంతా పెట్టేసాం ఇలాగా. అండ్ ఇటు వచ్చేసి కిచెన్ కమ్ లివింగ్ ఏరియా అన్నమాట. సో అందుకని మాకు ఆప్షన్ లేదు, మామూలుగా మనం చూస్ చేసుకుందాం అనుకుంటే అది జరగలేదన్నమాట. వాళ్ళు ఏ హోటల్స్ ఇచ్చారో అందులో మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ 2 or 3 హోటల్స్ ఇచ్చారు, ఆ రోజు ఆ హోటల్ ఖాళీ ఉండాలి. సో ఆ విధంగా మాకు ఈరోజు అయితే ఈ హోటల్ ఖాళీ ఉంది. ఇదిగోండి, మైక్రోవేవ్ చాలా అంటే చాలా బాగుందండి, వెరీ సోఫిస్టికేటెడ్గా ఉంది. ఇదిగోండి ఓవెన్. జనరల్గా ఏంటంటే ఇలాంటి సూట్స్కి వచ్చినప్పుడు కిచెన్ అన్నీ ఇస్తారండి. సో దట్ ఏంటంటే మనం వండుకోవచ్చు అనమాట. ఇక్కడ మన తలక ఐటమ్స్ ఇవన్నీ తెచ్చుకుని, లాస్ట్ నేను ఒక వీడియో అయితే చేశాను, అది చూడండి, కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అలీఫ్ దోహా అని. సో అదే కాకుండా కిచెన్ వేర్ కూడా ఇస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి చూస్తారా, అక్కడ పొయ్యి అనమాట. ఆ తర్వాత ఇదిగోండి, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టీకి మనకి షుగర్ ప్యాకెట్స్, ఇది మిల్క్ అనమాట. సో అదే కాకుండా హాట్ వాటర్ కెటిల్ ఇవన్నీ ఇచ్చారు. చాలా సాఫిస్టికేటెడ్గా అయితే ఉందండి. అంటే ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్ట్గా అనమాట చేసినట్టు నాకు అనిపించింది. ఇదిగోండి, ఫ్రిడ్జ్ చూసారా అసలు, చాలా బాగుంది కదా. అండ్ ఫ్రీజర్ కూడా ఉందండి. అసలు వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ ఎత్తికాను అసలు ఎక్కడెక్కడ ఉందని. సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, మనకి డిష్ వాషర్ అనమాట. అండ్ కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ యా, దట్ ఈస్ వెయింగ్ స్కేల్. ఎంత బాగుంటే ఏంటి, ఇక్కడ ఉండాలి కదా, 2 డేస్ అయితే సరిపోదన్నమాట. ఇలా డిఫరెంట్ ఆర్ట్స్ కూడా పెట్టారు. లాస్ట్లో బ్లూపర్స్ చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఆ తర్వాత దిస్ ఈజ్ ఆల్ లివింగ్ ఏరియా. చూడండి, టీవీ అండ్ యా లైట్స్ అండ్ డైనింగ్ టేబుల్, ఆ పైన లైట్ కూడా చాలా బాగుంది. అదే కాకుండా మీరు గమనిస్తే స్విచ్చెస్ అయితే ఉన్నాయి. నాకు అన్నిటికన్నా అదే నచ్చింది అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి స్విచ్చెస్ని. ఒక్కొక్క ఏరియాని కంట్రోల్ చేసే స్విచ్చెస్ అయితే ఉన్నాయండి. సో ఓన్లీ ఆ 2 డేస్ స్విచ్చెస్తో కొంచెం ఆడుకున్నాను. హోటల్ వాళ్ళు ఎవరు, సో ఒక డైనింగ్ హాల్ కావచ్చు, లేకపోతే ఒక బెడ్ ఎంట్రన్స్ కావచ్చు, చూసారా ఇక్కడ, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట అక్కడి నుంచే. అండ్ వెరీ నైస్ అండి, ఇదొకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోదాం. సో రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ అండి, అండ్ స్ట్రైట్గా ఇంకో బెడ్రూమ్ అనమాట. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట.
సో ఇలాగ మనం ఎంటర్ అవ్వగానే ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కూడా స్విచ్చెస్ ఉన్నాయి. ఐ డింట్ స్టాప్. యాక్చువల్లీ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ కబోర్డ్ చూడండి. సో మీరు గమనించినట్టయితే ఈ కబోర్డ్స్ చాలా పెద్దవిగా ఇవన్నీ అయితే ఎనఫ్గా ఉన్నాయి. అయితే ఇన్ని బట్టలు అయితే మనం పట్టుకెళ్ళాం. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. లైట్స్ ఎందుకంటే ఒకవేళ మనం అన్ని రూమ్స్లో స్విచ్చెస్ ఆఫ్ చేసినా కానీ మనం ఆ లైట్స్ ఆన్ అయి ఉంటే మనం ఏ బట్టలు తీసుకోవాలన్నది ఈజీగా తెలుసుకోవచ్చు కదండి. సో అందుకనే అనుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ కిడ్స్ బెడ్రూమ్లో రెండు బెడ్స్ ఇచ్చారండి. సో మా వాడు చక్కగా ఆడుకుంటున్నాడు. అండ్ అక్కడ ఆ పెయింట్లు అయితే మాత్రం నాకేంటో, లాస్ట్లో బ్లూపర్స్లో చూడండి. ఆ తర్వాత ఇదిగోండి ఈ టేబుల్ అన్నమాట. ఇక్కడే టీవీ పెట్టుకోవచ్చు, అక్కడే మనం ల్యాప్టాప్ అన్నీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగోండి బాత్రూము. యాక్చువల్లీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే బాత్రూమ్కి లాక్ లేదు లోపల వేసుకోవడానికి. సో మనం కంపల్సరీ మన డోర్ మెయిన్ డోర్ వేసుకుని అప్పుడు లోపలికి వెళ్ళాలి. సో చూడండి మొత్తం షవర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కిడ్స్ రూమ్ అన్నమాట. సో ఇలాగా ఈ రూమ్లోంచి బయటకు వచ్చిన తర్వాత మనం గమనించినట్టయితే లెఫ్ట్ సైడ్కి ఇంకో టాయిలెట్ ఇచ్చారండి. మరి ఏంటో తెలియదు, అంటే ఇన్ని టాయిలెట్లు ఏం చేసుకుంటావో తెలియదు, కానీ నాలుగు టాయిలెట్లు ఇచ్చారు రెండు బెడ్రూమ్లకి. సో మొత్తానికి చూడండి ఇది కూడా చాలా చిన్న టాయిలెట్ బట్ చాలా సోఫిస్టికేటెడ్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న డీటెయిల్ని కూడా చాలా బాగా చూపించారండి. చాలా బాగా డీటెయిల్డ్గా ఉంది. చాలా కీన్ ఇంట్రెస్ట్ అయితే తీసుకున్నారు. ఇదిగోండి ఇక్కడ అండ్ చూడండి ఇది ఒక టేబుల్ అన్నమాట, టేబుల్ లాగా. తర్వాత మనం టీవీ ఇక్కడ పెట్టేశారు, ఆ తర్వాత ల్యాప్టాప్ టేబుల్. అండ్ అన్నిటికన్నా బ్యూటిఫుల్ వ్యూ అండి. ఇంక ఇది కార్నిష్లో ఉంది, ఇంక చూసుకోకర్లేదు. వావ్ కదా, అసలు ఈ వ్యూ కోసం నేను లాస్ట్ టైం చాలా వెయిట్ చేసాం ఈ వ్యూ కోసం అయితే. అండ్ యా, ఐఎమ్ థరోలీ ఎంజాయ్డ్. చూడండి ఇంక ఇదేదో బిల్డింగ్, నాకు ఐడియా రావట్లేదు. సో ఇక్కడ చూడండి ఇక్కడ బెడ్ ఇచ్చారు. అండ్ ఏసీ కంట్రోల్ అట, ఇది ఏసీ కంట్రోల్. అండ్ ఇది ఒక లైట్ అంట, ఒక ల్యాంప్. అండ్ తర్వాత అన్నిటికన్నా వెరీ ఇంట్రెస్టింగ్ ఒకటి చూపిస్తాను. చూడండి ఇక్కడ కబోర్డ్ ఉంది కదా, అండ్ అది అదర్ టేబుల్. సో ఈ కబోర్డ్ని అయితే చూడండి. ఈ కబోర్డ్లో ఇప్పుడు చూడండి మెస్సీగా ఉన్నాయనుకోద్దు. సో మామూలుగా ర్యాండమ్గా పెట్టేశాను. అండ్ యా, మనం కావాలంటే ఇస్త్రీ కూడా ఐరన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఐరన్ టేబుల్ అన్నీ ఇచ్చారు అండ్ ఐరన్. సో లాస్ట్లో ఇక్కడ ఇంకొక బోర్డు ఉంది చూడండి. చక్కగా ఇక్కడ కూడా మనం ఏదైనా, అంటే యాక్చువల్లీ అరబిక్ పీపుల్ వాళ్ళ డ్రెస్సెస్ డిఫరెంట్గా ఉంటాయి కదా, చాలా లాంగ్గా ఉంటాయి కదా, దాన్ని తగ్గట్టు ఇచ్చారనుకుంటున్నాను. అండ్ ఇది చూడండి అసలు, కెన్ యూ బిలీవ్. ఇప్పుడు చూపిస్తాను మీకు. అయ్యా చూసారా ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యూ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి లాకర్ కూడా ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదొక ఇక్కడ కూడా ఇదొక క్లోసెట్, ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ అనదర్ వన్ చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ ఇచ్చారన్నమాట. ఇదిగోండి ఇదిగోండి ఈ టాయిలెట్ చూడండి. సారీ, ఈ గ్లాస్ ఉంది అది చాలా నీట్గా ఉంది కదా, సో దానివల్ల నేను ముందుకు పడిపోబోతుంది. చూడండి ఇదిగోండి టాయిలెట్స్ అండ్
ఇది ఓన్లీ టాయిలెట్ అండి. అండ్ ఇక్కడ మనం బ్రష్ ఇలాంటివన్నీ చేసుకునే ఏరియా. అండ్ ఇది వచ్చేసి బాతింగ్ ప్లేస్ అన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. చూడండి చాలా అంటే చాలా బాగుంది. సో చాలా సొఫిస్టికేటెడ్గా ఇలాగా ఎందుకు ఒక్క రూమేనా మనం ఇండియాలో చేసుకోలేము అని మాత్రం నాకు అనిపించిందండి. సో ఇప్పుడు మెనూకి అయితే వెళ్ళిపోదాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ 3 మెనూస్ అండి, ఇంటర్నేషనల్ మెనూ, ఇండియన్ మెనూ అండ్ అరబిక్ మెనూ అన్నమాట. సో ఇప్పుడైతే చూడండి ఇది వెజిటేరియన్ మెనూ. అయితే ఒక ఇంటర్నేషనల్ మెనూలోని ఆ ఎగ్ చూసారా ఎలాగుందో, నిజంగా ఏడిపొచ్చిందండి. ఏడు తినాలి ఎగ్ పుల్ట్ అంతా వేసేసి ఇచ్చేసాడు అంటే అన్ని ప్రతిదీ చెప్పలేం కదా, అలాంటి ఫీలింగ్ అనమాట. మిక్సర్ ఫీలింగ్ ఇవ్వండి, సలాడ్ అండ్ దిస్ థింగ్ అండ్ బ్రెడ్ ఇవన్నీ కలిపిచ్చారనమాట ఇంటర్నేషనల్ మెనూలో. సో ఇదొక్కటే, ఫుడ్ మాత్రం మేము చాలా బ్యాడ్లీ మిస్ అయ్యాం. మా ఆవిడైతే ఎగ్ తినడానికి గట్ట పెప్పర్ సాల్ట్ వేసుకొని కుస్తీ పడుతున్నాడు అనమాట. ఇక నా సంగతి ఇగోండి ఇండియన్ మెనూ. మా చూడండి ఈ గింజల కూర ఇచ్చాడు. అండ్ యా ఇంకేం చెప్తాం. ఒకవేళ మెనూ చేంజ్ చేసుకోవాలనుకుంటే 24 hours ముందైతే చెప్పుకోవాలట మనకి అరబిక్ కావాలా ఇండియన్ కావాలా ఏంటన్నది. కొంచెం ఏంటంటే మనకి ఫుడ్ విషయంలో మనకి నేటివిటీ డిఫరెంట్ కదండి. సో మన ఫుడ్స్ అయితే ఇక్కడ ఉండవు. ఇక్కడున్న ఫుడ్ని అయితే మనం తప్పదు తినాల్సిందే. సో క్వారంటైన్ ఈ 2 డేస్లో వాళ్ళే ఒక స్టిప్లేటెడ్ టైంని అయితే చెప్తారండి. ఆ టైంలోని మనకి ఆర్టీపీసీఆర్ చేస్తారు. నెగిటివ్ వచ్చిందంటే మనం బ్యాక్ టు అవర్ ప్లేస్ వెళ్ళిపోవచ్చు. పాజిటివ్ వస్తే ఇంకా నాకు తెలియదు ఏం జరుగుతుందన్నది. యాక్చువల్లీ క్వారంటైన్ ఉండాలంట అని చెప్పేసి చెప్పారు. అండ్ చూద్దాం ఈ రోజుకైతే ఇప్పటికీ. సో జస్ట్ నిన్న నైట్ వచ్చామండి. అండ్ వన్ డే అయితే పూర్తవుతుంది. ఐ వాజ్ థరోలీ ఎంజాయింగ్ బట్ అనదర్ డే ఉంటే మాత్రం చాలా బోర్ కొడుతుందని అందరూ చెప్తున్నారు. సో మా వాళ్ళు ఆల్రెడీ క్లాస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. సో ఆబ్వియస్లీ నేను బ్లాగులతో బిజీగా ఉంటాను మీకు తెలుసు కదా, అలా టైం అయితే గడిపాను. జనరల్గా చాలా రిమైనింగ్ పీపుల్కి అయితే చాలా బోర్ అండి. అదే నువ్వు చాలా పానిక్ అయిపోతాం వెంటనే ఎప్పుడు బయటకు వచ్చేయాలి అని అనిపిస్తుందని. బట్ ఎందుకు అని చెప్పేసి ఇంత మంచి హోటల్ 5-star hotels ఉంటున్నాం ఏ డబ్బా అని అనుకున్నాం. బట్ ద మెయిన్ రీజన్ ఈజ్ ఫుడ్ అని నేను రిలైజ్ అయ్యాను. అదేంటంటే ఫస్ట్ డే వచ్చినప్పటికి ఫుడ్ ఓకే సూపర్గా ఉన్నట్టు అనిపిస్తుంది, నెక్స్ట్ పూటకి ఓకే అనిపిస్తుంది, ఆ నెక్స్ట్ పూటకి ఓ మై గాడ్ అనిపిస్తుంది, ఇంకా రాను ఎప్పుడు రైలిపోతాము అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఫుడ్ కానీ మనకి కొంచెం బాగుంటే హ్యాపీగా ఉండొచ్చు, లేకపోతే ప్యానిక్ అవుతాం. అండ్ దానికోసం సజెషన్ ఏంటంటే మనకి హల్దీరామ్స్ కావచ్చు ఇలాంటివి రెడీమేడ్ ప్యాక్స్ దొరుకుతాయి, లేదా పచ్చళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. అయితే ఎయిర్పోర్ట్స్లోని హల్దీరామ్స్వి ఈ పాలక్ పన్నీర్ ఇలాంటివన్నీ రెడీ కర్రీస్ రెడీ టు సర్వ్ ఉంటాయి అన్నమాట. అలాంటివి తెచ్చుకుంటే అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. ఫైనలీ అయిపోయిందండి ఇంటికి వెళ్ళిపోతున్నాం. పోహా ఇది, పోహా మురిలతో చేశాడు. ఏ చెప్తాం జీవితంలో. అమ్మ ఏ చూస్తున్నావు? అసలు 2 డేస్కి ఇలాగ అయిపోతున్నాం కదా, 15 డేస్ ఎలాగుంటున్నారు అసలు క్వారంటైన్. ఏ వీడియో తీస్తున్నా అమ్మ, పెయింటింగ్ లో ఏముందని అంతసేపు చూస్తున్నావు? అదే నాన్న, ఎక్కడెక్కడ పెయింటింగ్ మిగిలిపోతే ఆ ముద్దలన్నీ తెచ్చి అంటించినట్టు ఉంది అది.